అమ్మాలి చూస్తే ఆమడ దూరం పరిగెత్తున్నాడు అభి. ఇది తన రోగమో క్రియేట్ చేసుకున్న భోగమో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ అదనే అభి అలాంగ్ విత్ స్టీ. నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని కన్నయ్య అంటూ పిలిచి నీ గుండెను కాలేస్తుంది మన మగవాళ్ళు. ఏమండి సిగరెట్ మందే కాదండి, పిల్లలు కూడా ఆరోగ్యానికి హానికరమే. ఏదో తోక పని చేస్తుంటావు. పిల్లం బాధలు భరించలేక నేను చనిపోదామని వస్తే మీరేట్రా ఇక్కడ? ఏం మాట్లాడుతున్నారండి, మాకు మాత్రం భార్య లేరా, వాళ్ళు మాత్రం బాధలు పెట్టట్లేదా? ఏంటి మీరందరూ? మై వైఫ్ టార్చర్స్ మీ. మీరు పత్ని టార్చర్ కర్రీ తంపి నమ్మ అని రొమ్మ టార్చర్ పండ్రే. సోని తుపుషా నోట్రాలా కానీ ఉషా చీంచా చీంచా. అన్ని భాషల వాళ్ళు ఇక్కడే ఉన్నారంటరా? భాష మారింది కానీ భార్యలు పెట్టే టార్చర్ మారలేదు భయ్యా. బాగా చెప్పా భయ్యా. కానీ భయ్య టైం లేదు సార్. నాగబాబు గారు చావాలని కోరికగా ఉంది సార్, కానీ ధైర్యం చాలట్లేదు సార్. కళ్ళు మూసుకొని చచ్చిపో. ఇంటికి వెళ్ళి మీ ఆవిడ ముందు చూసిన ఆడోళ్ళు తిట్టేవాడు ఎవడు బతకూడదు. భక్తులారా ఆగండి. మనిషి కనిపించట్లేదు, మాట వినపడుతుంది. ఎవరది? ఆకాశవాణి. భార్యల నుంచి భర్తల్ని కాపాడడానికి అభినయ బాబా వస్తున్నాడు. అభినయ బాబా, అభినయ బాబా, అభినయ బాబా, అభినయ బాబా. ఆహా బాబా, మెడికల్ ఇల్నెస్ కి కరెక్ట్ గా మీనింగ్ లాగా ఉన్నారు బాబా. మన స్త్రీ ద్వేషి అభినయ బాబాకి జై. అభినయ బాబాకి జై. నేను స్త్రీ ద్వేషిని. స్త్రీని ఎంతగా ద్వేషిస్తానంటే ఇస్త్రీలో స్త్రీ ఉందని ఇస్త్రీ లేని బట్టలు వేసుకుని తిరుగుతుంది. నాకు చిరంజీవి సినిమాలు అంటే ఇష్టం, కానీ ఆయన నటించిన ముఠామే స్త్రీ చూడలేదు. ఎందుకంటే అందులో స్త్రీ ఉంది, ఆ స్త్రీ మరెవరో కాదు రోజా. అభినయ బాబా నీవే కావా, దయ చూపవా దేవా నీవే కావా, మా భార్య మాకు పెట్టే వాతల్ని చూడు, కరుణించి మమ్ము నీవు కాపాడవా దేవా. మిమ్మల్ని కాపాడడానికి నేను వచ్చాను రా. మీరు ఇప్పుడు అందరూ ప్లెడ్జ్ చేయండి. అంటే ప్రతిజ్ఞ స్వామి. ఆడదాని పేరు రావద్దని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి ప్లెడ్జ్ అన్నాను. ఇకపై నుంచి ఆడదాని కన్నెత్తి చూడనని, ఆడదాని పన్నెత్తి పలకరించనని, ఆడదాని మనసెత్తి ప్రేమించనని, ఆడదాన్ని పెళ్లి చేసుకోనని, కష్టాల పాలు కానని ప్రతిజ్ఞ. ప్లెడ్జ్ చేస్తున్నాను. ఇప్పుడు అందరూ ధ్యానం చేసుకోండి. బాగా ధ్యానం చేసుకుని మనశ్శాంతిగా ఉంటుంది. ఎవరు కనిపిస్తున్నారు భక్తులారా? రశ్మి. ఆడదంటే ఎవరు బాబా? ఆడించేదిరా, అర్థం కాలేదా? ఎగ్జాంపుల్ రశ్మి, ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు. చూసావా, క్షణంలో ఏడుస్తుంది, క్షణంలో నవ్వుతుంది. అది ఎప్పుడు ఎలా మారుతుందో దానికే తెలియదు. ఏడ్చేవాన్ని ఏడిపిస్తుంది, నవ్వేవాన్ని ఏడిపిస్తుంది. అదే ఆడదంటే భర్తల మీద అసలు ఈ భార్యల టార్చర్ ఏంటి బాబా? భార్య అంటే బండలాంటి, భర్త అంటే కుండలాంటాడు. బండెళ్ళి కుండ మీద పడ్డా, కుండొచ్చి బండ మీద పడ్డా, పగిలేది కుండే. అందుకే ఈ ఆడాళ్ళు మహాముదురులు, మగవాళ్ళు మావి చిగురులు. సౌండ్ సౌండ్ బాబా, ఇంటికి లేట్ గా వస్తే నన్ను పట్టించుకోవడలేదు అంటుంది, పోని త్వరగా వస్తే నా మీద అనుమానమా అంటుంది. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను బాబా. భార్య అంటేనే బాధరా నాయన, ఇలాంటి బాధలు చాలా ఉంటాయి. భార్య కంటే మాఫియా డాన్ బెటర్ రా. నువ్వు ప్రాణాలు తీసుకుంటావా డబ్బులు తీసుకుంటావా అని అడుగుతాడు, కానీ భార్య డబ్బులు ప్రాణాలు రెండు కావాలంటుమార్. ఈ ఫ్రూట్స్ తీసుకొని కొంచెం శాంతించండి బాబా. మీరు ఇలా అయిపో.
ఏం ఫ్రూట్ రాది? సీతాఫలం అంటే సీత ఆడది, రామఫలం ఇవ్వండి. బాబా నా తమ్ముడు ప్రేమ 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 అని ఒకటే గిల్లని కొట్టేసుకుంటున్నాడు బాబా, మీరే వాడికి జ్ఞానోదయం చేయాలి బాబా. ఈ కాలం కుర్రాల మనస్సు నీతి లేని కోతి లాంటిది, వయస్సు కళ్ళు లేని గుర్రం లాంటిది, కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పటి వరకు మగవాడి ఆడదాని కోసం అన్ని చేశాడు, షాజహాన్ తాజ్మహల్ కట్టాడు, కానీ ఆడది మగవాడి కోసం ఏం చేసిందిరా? మగవాళ్ళు మంచి మనుషులు, ఈ ఆడాళ్ళు ముంచే మనుషులు. బాబా పెళ్ళైన కొత్తల్లో నా భార్య నేను ఏది చెప్తే అది వినేది బాబా, ఇప్పుడు వినడం మానేసి కొట్టడం స్టార్ట్ చేసింది బాబా. పెళ్ళంటేనే అదిరా, నువ్వు ఒక తప్పు చెప్పి చూపించావనుకో, అది వచ్చేసి 6 నెలల కిందనో సంవత్సరం కిందనో నువ్వు చేసిన తప్పును తీసుకొచ్చి అదెందుకు చేసావు అంటుంది. మొత్తానికి నీతో అమ్మా నాదే తప్పు అనిపించేలా చేస్తుంది, అదే నా ఆడదంటే. బాబా పెళ్లి చూపుల్లో నా పిల్లని సాధిస్తాను సాధిస్తానంది. సాధించిందా? సాధించింది బాబా, నన్ను మా అమ్మని మాజని సాధిస్తూనే ఉంది ఇప్పటికి. పెళ్లి గురించి ఒకటి అన్నారు, మ్యారేజ్ ఈజ్ లైక్ 3 రింగ్స్, ఒకటి ఎంగేజ్మెంట్ రింగ్, ఒకటి వెడ్డింగ్ రింగ్, మూడోది సఫరింగ్. పెళ్లి చేసుకోవడం అంత తప్పా బాబా? మహాపాతకంరా. పెళ్లి గురించి ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? మ్యారేజ్ ఈజ్ లైక్ వర్క్షాప్, అంటే హస్బెండ్ వర్క్ చేస్తే వైఫ్ షాపింగ్ చేస్తుందిరా. పెళ్లిలో భార్య తలపై చెయ్యెందుకు పెడుతుందో తెలుసా? సంవత్సరానికి అంగుళం చొప్పున నిన్ను అధపాతాలని తొక్కడానికి. మంచి అనుభవం అభికి. బాబా మరి తలంబ్రాలు ఎందుకు వేస్తారా బాబా? ఒక్కొక్క తలంబ్రం నీకు తలపోటుగా మారబోతుందని సింబాలిక్ గా చెప్తుందిరా. కొంగుముడి అది ఏంటి బాబా? ఇప్పుడు కొంగుముడి వేస్తారా, తర్వాత కొంగున ముడేసుకుంటారా? మనతో పాటు 7 అడుగులు నడుస్తారు కదా బాబా, ప్రతి అడుగులోనూ నిన్ను కష్టాల పాలు చేస్తానని చెప్తుందిరా. బాబా ఆకాశంలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు బాబా? జీవితాంతం నీకు ఇక చుక్కలే. ఈ విషయాలన్నీ తెలియక మా పల్లామల్లి చిట్టిగాడు ఈ టయానికి పెళ్లి చేసుకుంటున్నాడు బాబా. అందరూ పల్లామల్లి చిట్టి కోసం 2 నిమిషాలు మౌనం పాటించండి. బాబా శాంతి కుమార్ బాబా, అబ్బాయిలు అమాయకులు రా, ప్రసాదం పెట్టినా దాని బిల్ ఎంత అంటారు. అమ్మాయిలు క్యాబేజీ లాంటి వాళ్ళు, ఎంత తొక్క తీసినా మిగిలేదు తొక్కేరా. తొక్కలేదు ఏం చెప్పారు బాబా? నేను ఎప్పుడు అలాగే చెప్తాను రా బాబా. అందుకే ఆడవాళ్ళని చూడొద్దు, ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవద్దు, అసలు ఆడవాళ్ళ ఊస్. కనకం కనకాన్నే రా, మా ఇంట్లో తెలియక నీలా సునకానికి ఇచ్చారు. వీళ్ళొక భక్తులు, నువ్వొక బాబావి, ఇంట్లో పని చేయరానంటే ఎక్కడికొచ్చి ఈ పనికి మళ్ళీ మీటింగ్లు ఏంట్రా? ఇంకో కాలు ఇంచేస్తే ఇంట్లో ఉంటాడు. నువ్వు స్త్రీ ద్వేషివా, ఆ రెండో కాలు కూడా ఇరగొడితే. ఏంటది ఇరగొట్టిన కాలా? భక్తుల బాధలు మోసి మోసి బొరువెక్కిందన్నాడు. భక్తుల బాధలు మోసాడా? ఈ బకెట్ నీలే మోయలేదు. కనకం ఇలా రా. రూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అభినయ బాబా డౌన్ డౌన్, అభినయ బాబా డౌన్ డౌన్. పోండ్రా పోండి, పిల్లాని ముందు పెట్టుకొని దాన్ని దిడితే బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. కనకం దా, నువ్వు వేడి నీళ్ళు పెడితే నేను అట్లు తోముతాను, నువ్వు అలా సబ్బిస్తే నేను బట్టలు ఉతికేస్తాను, పని చేసుకుందాం దా. ఏంటి రోజా గారు, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఫస్ట్ అంతా ఉత్తుత్తికే కదా, లాస్ట్ లో కరెక్ట్. లాస్ట్ అదే కరెక్ట్, ప్రతి మగాడి జీవితంలో అదే కరెక్ట్. ఆడవాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళని సంతోషంగా పెట్టాలి, అప్పుడే మీరు బాగుంటారు. కానీ ఈ స్కిట్ ద్వారా అభి ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఇంట్లో అనేది అర్థమైంది. టింగ్ 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 టింగ్. చూసారా, ఇంతమంది మావాళ్ళు, మీ ఇద్దరు చాలు మమ్మల్ని సాధించడానికి. ఆ ఒక్క ఎల్లో చీర చాలు మిమ్మల్ని అందరినీ పడేయడానికి. లాస్ట్ నచ్చింది నాకంతే. అమ్మా మీకు లాస్ట్ ఏదైనా వస్తుంది, లేడీస్ కొడితే నచ్చుతుంది మీకు. నాకు బాబు సార్. సో మరొకసారి మగవాళ్ళ సమస్యలను తెర మీద తీసుకొచ్చాం. మన సమస్యలను పరిష్కరించడానికి ప్రపంచ మగవాళ్ళ సమస్య. ప్రపంచ మగవాళ్ళ బాగుంది గుడ్. అది కాదు, నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే, అరుంధతిని ఎందుకు చూపిస్తారంటే ఇంకా లైఫ్ లాగా నీకు చుక్కలేరా అంట.